వెల్కమ్ టు సింప్లీ కుక్ విత్ రోజా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ రోడ్ సైడ్ చల్ల పునుగులు. ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటాయి కదా, మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల మైదా పిండిని తీసుకుంటున్నాను. గడ్డ పెరుగు తీసుకుంటే 2 కప్పులకు 1 1/2 కప్పు తక్కువ తీసుకోండి. పుల్లట పెరుగును తీసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోవాలి. నేను 1/2 టీ స్పూన్ సాల్ట్ను వేస్తున్నాను. సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చీలను వేయాలి. 1 టీ స్పూన్ జీలకర్రను వేస్తున్నాను. అన్నింటినీ బాగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ మరీ గట్టిగా కానీ మరీ లూజ్గా కానీ కలుపుకోకూడదు. చూపిస్తున్న విధంగా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. నేను పుల్లటి పెరుగును తీసుకుంటున్నాను. పుల్లటి పెరుగు లేకపోతే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాను వేసుకోవాలి. 1 to 2 hours పులియబెట్టుకోవాలి. వెదర్ను బట్టి పులియడానికి టైం కాస్త అటు ఇటు పడుతుంది. చలి ప్రదేశాల్లో ఉండే ఫారెన్ కంట్రీస్లో అయితే నైట్ టైం మ్యారినేట్ చేసుకుని ఉదయాన్నే వేసుకోవచ్చు. నేను నైట్ టైమే మ్యారినేట్ చేశాను. పునుగులు వేసుకోవడానికి పొయ్యి మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకోవాలి. మ్యారినేట్ చేసిన బ్యాటర్ను ఒకసారి కలుపుకోవాలి. మరీ ఎక్కువగా కలుపుకోకూడదు, లేదంటే దానిలో ఏరియేషన్ పోతుంది, పిండి కూడా లూజ్ అవుతుంది. ఆయిల్ బాగా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని చిన్న పిండి ముద్దను తీసుకుని ఆయిల్లో వేసుకోవాలి. వేసిన 1 మినిట్ వరకు కదపకూడదు. తర్వాత కదుపుతూ ఈవెన్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మన చల్ల పునుగులు రెడీ.